హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింప్లీ తెలుగు హౌస్ వైఫ్ నేను మీ ఉమా ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ తయారు చేసుకుందామండి సింపుల్ వేలో టేస్టీగా స్పంజీగా కేక్ రావాలి అంటే ఈ టిప్స్ పాటించారంటే కంపల్సరీగా మీకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది స్పంజీగా కూడా వస్తుంది ముందుగా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక అరకప్పు పాలలో ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి చక్కగా మిక్స్ చేసుకోవాలి రెండు కలిసిన తర్వాత ఆ ఆ మిక్సీని మనం తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అలానే అదే మిక్సింగ్ బౌల్లోని ఒక పావు కప్పు పెరుగును వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకొని మూడు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మనం బీట్ చేసుకున్న తర్వాత అదే బౌల్లోని పావు కప్పు ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ కూడా మనకి చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం చక్కగా అన్నీ కూడా బాగా బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసేయండి అలానే మీరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక కప్పు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకోండి ఒకటి పావు కప్పు మైదాన యాడ్ చేస్తున్నాను ఆల్ పర్పస్ ఫ్లవర్ ఉంటుంది కదా అదనమాట ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ మనం బేకింగ్ పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అలానే ఒక పావు టీ స్పూన్ రెడ్ ఫ్రూట్ కలర్ యాడ్ చేసుకుందాము అలానే వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా వేసేసుకుందాము ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా అన్నిటినీ జల్లించేసుకుందామండి ఇలా మనం చక్కగా జల్లించుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి మీరు ఒకే డైరెక్షన్లో కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెత్తడ్లో కానీ కలిపారంటే మీకు కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట మీరు విస్కర్తో కలిపారనుకోండి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేది అందరికీ రాదనమాట ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ యాడ్ చేశాను మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో అయితే కేక్ బేక్ చేస్తామనుకుంటున్నారో ఆ మౌల్ తీసుకోండి నేను హాట్ షేప్ తీసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ ఇందులోనే ఫ్లోర్ కూడా వేసుకుని సేమ్ ఇలానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుందన్నమాట మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం చక్కగా ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకుందాము ఇలా మనం వేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఇది ఎయిర్ బబుల్స్ లేకుండా వచ్చేస్తుంది అనమాట నేను ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్నాను అండి ఒక బౌల్లోని ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇలా కేక్ని కూడా మనం పెట్టేసుకొని మోత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట మీరు అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ ఏం వేయనవసరం లేదండి ఇలా మనకి ఈజీగా కుక్ అయిపోతుంది నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను అనమాట మనకి కేక్ అనేది నైఫ్ కనుక్కోకుండా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్ చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనం సైడ్స్ అడ్జస్ట్ చేసుకుందామండి ఇలా మనం సైడ్స్ మొత్తం ఇలా తీసుకున్న తర్వాత టర్న్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుందండి మాములుకి చూసారా ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి చాలా అంటే చాలా స్పంజీగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కట్ చేసి చూపిస్తున్నాను కదా మిడిల్కి మనకి ఎయిర్ బబుల్స్ వచ్చాయి అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనుండే బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్